జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుపతి రూరల్ మండలాధ్యక్షుడిగా ఎన్నికై పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏర్పడిన రాజకీయ సంక్షోభంలో పదవీచ్యుతుడైన చిలమంద మునికృష్ణ హైకోర్టును ఆశ్రయించి తద్వారా న్యాయ పోరాటం చేసి తిరిగి మూడు నెలల వరకు పదవీ కొనసాగేలా ఆర్డర్ పొంది సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జన్మభూమి మా ఊరు గ్రామ సభల్లో పాల్గొంటానన్నారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా ప్రజలకు అందేలా చూస్తానన్నారు. ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు చాలా సంతోషం ఉంది. కొన్ని కారణాల వల్ల ఎంపీటీసీ పదవికి ఎంపీపీ పదవికి దూరం అయినాము. మళ్లీ తిరిగి ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నాము. ఈరోజు నుంచి గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జరిగే జన్మభూమిలో కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకి ఏవైతే ప్రభుత్వం నుంచి లబ్ది పొందాలనే పథకాలు ప్రజలకు వివరించి రూరల్ మండలంలోని ప్రతి పేదవాళ్ళకి న్యాయం జరిగేదానికి ఈరోజు అధికారులతో కలిసి జన్మభూమి పాల్గొంటున్నాం. అలాగే అందరూ ఎంపీటీసీల సహకారంతో తిరిగి రూరల్ మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకునేదానికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరినీ కలుపుకొని అందరితో తిరిగి ఈ మండలాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తానని ఈరోజు మళ్ళీ ఈ ఛార్జీ తీసుకున్నాను. అది తక్కువ టైం ఇచ్చినందుకు మీరేమన్నా ఫీల్ అవుతున్నారు? మీరు తక్కువ టైం ఇచ్చారు కదా. అలాంటిదేమి లేదు. మనకు టైం ఇచ్చినారని మనం ఎందుకు అనుకోవాలి? ఖచ్చితంగా మనం కొనసాగుతామని అనుకుంటాం.